హీరోనే మహేష్ బాబు తీసుకుంటాను చిన్నప్పుడు. ఈ ఊరు నాది అంతా చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు కదా హీరో. అవునండి. ఆ ఊరు ఆ సర్కిల్కి ఎప్పుడు పేరు వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదా? ఎవరికండి? హీరోకి. చెప్తారు కదా ఫస్ట్ హాఫ్లోనే, చెప్తారు కదా సర్కిల్కి ఎలా పేరు వచ్చిందో. ఎలా చెప్తారు? చెప్తారు మురళీ శర్మ గారితో చెప్తారు కదా. అది వేరు, ఆయనకి హీరోకి తెలవాలి కదా. పుట్టి పెరిగినోడు అక్కడ, ఇప్పుడు విజయవాడ ఉంది, విజయవాడ పుట్టి పెరిగిన చిన్నప్పుడు మన ఇష్యూస్ అన్ని తెలుస్తూ ఉంటాయి. అవునండి. కింద పడినా బయట పడినా కొట్టినా తిట్టినా ఆ సర్కిల్కి, చాలా సర్కిల్స్ ఉన్నాయి విజయవాడలో, గాంధీ చౌక్ కానీ రకరకాల సక్కు రంగా సర్కిల్. అది కాలేజీ అంతమంది స్టూడెంట్ని ఒక జనాల్ని కంట్రోల్ పోగేసే వ్యక్తికి అది తెలియకుండా చేయడం అనేది కాదు కదా. నాకు అర్థం కాలేదండి క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే హీరోకి, హీరోకి సెంటర్గా పేరు ఎలా వచ్చిందని తెలుసు. మురళీ శర్మ గారు అడుగుతారు ఆ సెంటర్గా పేరు ఎలా వచ్చింది తెలుసు అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. మా ఊర్లో ఒకటి చనిపోయాడు అని చెప్పి క్లియర్ కట్గా తెలుసు కదా. ఎవరు వ్యక్తి అనేది తెలియాలి కదా. ఎవరు అసలు ఆ వ్యక్తికి అలాంటి అనేది ఏంటంటే అంత పుట్టి పెరిగిన ఊర్లో విశేషాలు ఏంటి అనేది కరెక్ట్గా హీరోకి తెలుసు కదా అన్ని. సమ్ రెడ్డి వెంకటరెడ్డి అది చెప్పారు కదా. వెంకటరెడ్డి ఎవరండి? రంగారెడ్డి. సార్ ఒక్కసారి మన ఇద్దరం కలిసి చూద్దాం సార్ మళ్ళీ సినిమా. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. లేదు అంటే నాకు తెలిసి మీ పక్కన ఎవరైనా ఆడియన్స్ కొంచెం నవ్వుతూ నవ్వుతూ మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటారు. లేదు సార్, బేసిక్లీ మీరు చెప్పింది నాకు 100% అర్థమైంది సార్. నాకు అర్థమైంది. నేనేమంటానంటే ఒక మనిషికి ఊర్లో పెరిగినప్పుడు అతను ఇంకా 45-50 రాలా, పంచి కట్టుకుని నలుగురిలో కూర్చొని మాట్లాడేది పూర్వం ఏం జరిగింది తెలుసు, మనం ఇప్పుడు జనరేషన్ కి చేంజ్ అలా మాట్లాడుకునే హీరో కాదు. ఈజ్ అ వెరీ యంగ్ అండ్ డైనమిక్ క్యారెక్టర్ హీరోది. సో ప్రతిదీ నాకే తెలుసు అనుకునే క్యారెక్టర్, అర్థమైందా? అండ్ ఎప్పుడో చనిపోయింది, రోడ్డు వేసారు ఒకళ్ళు, ఆ రోడ్డుకు పేరు పెట్టారు. ఆ రోడ్డుకి ఎందుకు పేరు పెట్టావు తెలుసుద్ది, కానీ దానికంటే చరిత్ర కనుక్కోవాలని ఐడియా ఏ కుర్రోడికి ఉండదు ఆ ఏజ్లో. ఇది సింబాలిక్, దీనికి కూడా ఇంకా స్టోరీలో పెట్టుకున్నానంటే మా సినిమా 16-20 గంటల పైన ఉంటుందండి. ఇంకా బాహుబలి అయితే ఇంక మీరు అడగద్దు, ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటుంది సినిమా. సో కొన్ని కొన్ని అర్థం చేసుకుని వదిలేయాలి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. థ్యాంక్ యూ మీడియా. అయ్యో తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ.